దుబ్బాక ఉప ఎన్నిక ప్రచారం నిన్నటితోనే ముగిసిపోతే సిద్దిపేటలో ఎమ్మెల్యే క్రాంతి గారు ఏం చేస్తున్నట్టు మాజీ ఎమ్మెల్యే అక్కడ వీరేశం గారు ఏం చేస్తున్నట్టు ఇతర టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఇతర జిల్లాల వాళ్ళు సిద్దిపేట హోటళ్లలో ఏం పని చేస్తున్నట్టు ఈ రోజు టిఆర్ఎస్ పార్టీకి ఓటమి భయం పట్టుకొని హోటళ్లలో ఉండి టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు నాయకులు అక్కడి నుంచి డబ్బుల సంచులను పంపిణీ చేస్తూ ఒక్కొక్క ఓటుకు 5000 రూపాయలు ఒక్కొక్క ఓటుకు పంచి ఈ రోజు ఎన్నికలు ఎట్లనైనా గెలవాలనేటువంటి ఒక డబ్బుతోనే గెలవాలనేటువంటి ప్రయత్నం అయితే టిఆర్ఎస్ పార్టీ చేస్తుందో అక్కడ ఆ విషయం తెలుసుకున్నటువంటి మా కార్యకర్తలు అక్కడ ఆ హోటల్ కి వెళ్లి ఆ హోటల్ చూడడానికి వెళ్ళినంత మాత్రాన వాళ్ళ మీద దాడి చేసి తిరిగి మా మీద దాడి చేయడానికి వచ్చినని చెప్తున్నటువంటి ఎమ్మెల్యే స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఆయన ఏ విధంగా దాడి వాళ్ళ మీద ఉరుకుతున్నాడు, వాళ్ళ వీధి మీద ఉరుకుతున్నాడు. ఈరోజు ఉల్టా మళ్ళా వాళ్ళ మీద అబద్ధపు ఆరోపణలు చేస్తూ అబద్ధపు మాటలు మాట్లాడుతుంటే నిజంగా ఏమాత్రం కూడా వీళ్ళకి అసలు కొంచెమన్నా ఇంగితం ఉందా? అసలు కొంచెమన్నా వాళ్ళకు ఎక్కడ కూడా ఏమంటారు, కొంచెం కూడా సిగ్గు అనిపిస్తలేదా ఇట్లా మాట్లాడడానికి? అసలు మీరు నిన్ననే ప్రచారం ముగిసిపోతే సిద్దిపేటలో ఏం చేస్తున్నారు? పోలీసులు ఏం పని చేస్తున్నారు? బీజేపీ నాయకులకి ఏమో జిల్లా మొత్తం కోడుందని చెప్తారు, టిఆర్ఎస్ పార్టీ నాయకులకు కోడ్ వర్తించదా? కేటీఆర్ గారు నిన్న నీతి వాక్యాలు పలికిండు, మరి ఏం చేస్తున్నావయ్యా కేటీఆర్? నువ్వు మీ వాళ్ళని ఎందుకు సిద్దిపేటలో ఉంచినావు? ఓడిపోతారనే భయమే కదా మీకు పట్టుకుంది ఈరోజు. ఓటమి భయంతోనే అదే రోజు ఒక్కొక్కరికి 5000 రూపాయల నోట్లు, 5000 ఒక్కొక్కరికి 5000 రూపాయలు ఇచ్చి ఓట్లు కొనడానికి ఈరోజు ప్రయత్నం చేస్తుంది మీరు. ఎందుకయ్యా మీ ఎమ్మెల్యేలు అక్కడ ఉండి ఎందుకు డబ్బులు సంచులు పంచుతున్నారు, ఎందుకు చెప్పులు పంచుతున్నారు, ఎందుకు మా కార్యకర్తలకు ఫోన్ చేసి బెదిరిస్తున్నారు? ఇమ్మీడియట్ గా ఎన్నికల సంఘం, పోలీసు అధికారులు, అక్కడ ఉన్నటువంటి టిఆర్ఎస్ ఎమ్మెల్యే పైన కానీ, మాజీ ఎమ్మెల్యేల పైన కానీ, టిఆర్ఎస్ నాయకుల పైన కానీ, ఆ జిల్లా వాళ్ళు కాని వాళ్ళందరిపై కూడా ఎమ్మెడే చర్యలు తీసుకోవాలి. వాళ్ళ మీద పోలీసు కేసులు పెట్టాలి, వాళ్ళు ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకోవాలి.